नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लीला गोला। नेनु लीला सिरीश। कृष्णाष्टमी वच्चेसिंदि कदंडी। कृष्णुडिकी वेन्नन्न वेन्नुंडलन्न चाला इष्टम अंट। पालु वेन्न इला कृष्णुडिकी इष्टमैन पदार्थालन्नितिनी वाडेसी वेन्नुंडलु चेस्तू उंटारु। अम्म अयिते इदिगोंडि वेन्नुंडलु चेस्तुंदि। क्विक गा रेसिपी एंटो चूसेद्दामु। मनकि दीनिकि कावाल्सिंदि वेन्न, बियप पिंडि, पालु, अलागे बेल्लम। इला तीग पाकं वच्चेट्टु బెల్లం పాకం పట్టుకోవాలి। తీసుకొచ్చి మన వెన్నుండల్లో పోసి కలిపేయడమే అన్నమాట। ఒక కొంచెం ఆలుక పొడి। సో ముందైతే ఒక మూడు బౌల్స్, మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాము। అందులో ఒక కప్పు వెన్న వేసాం అన్నమాట, ఒకటికి మూడింతలు। సో వేసేసి మంచిగా ఆ వెన్న అంతా కలిసేట్టు పిండి కలుపుతున్నాము। కొంచెం వెన్న అంతా కలిసిన తర్వాత అప్పుడు పాలు, ఒక కప్పు పాలు పోసి సుమారుగా పోసుకోండి, తెలుస్తుంది। ఓన్లీ వెన్న పాలతోనే మనకి ఇది మంచిగా ముద్ద రెడీ చేసుకోవాలన్నమాట। కొంచెం సేపు అలా పక్కన పెట్టేసి తర్వాత చిన్న చిన్న ఉండలు కలుపుకోవడమే। చూస్తున్నారుగా కొంచెం కొంచెంగా పాలు పోసి కలుపుకుంటున్నాము। ఎక్కువ ఏం పట్టో, ఒక కప్పు సరిపోతుంది, సుమారుగా నాలుగో వంతు సరిపోతాయి అన్నమాట। సో ఇదిగోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మన కలిపే వేడికి ఆ వెన్న కూడా కరుగుతూ ఉంటుంది కదా। అలా ఇదిగోండి చిన్న చిన్న ఉండలు చేసుకునే ముందు పెద్దగా ఇలా చేసి పక్కన పెట్టుకుంటున్నాము। దీని నుంచి కొంచెం సేపు అలా పక్కన పెట్టిన తర్వాత ఇలా చిన్న ఉండలు కూడా చేసుకుంటున్నాము। నూనె మంచిగా కాగిన తర్వాత ఈ వెన్న ఉండలు వేసేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకుంటున్నాము। హై ఫ్లేమ్లో పెడితే పైన డార్క్ కలర్ వచ్చేస్తుంది, లోపల వేగం, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా మనం వాటిని వేయించుకోవాలి। వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడిప్పుడే గోల్డెన్ కలర్కి వస్తున్నాయి। మంచి వేగిన కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి బాల్స్ ఏవైతే ఉన్నాయో అడుగునున్నాయి కదా, వేగేటప్పటికి మనకి మంచి కలర్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, అలాగే పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట। చూస్తున్నారుగా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఇంకొక నిమిషం కుక్ అయితే సరిపోతుందన్నమాట। మరీ డార్క్ కలర్కి వచ్చేనివ్వకండి, మాడిపోయినట్టు ఉంటాయి। ఈ కలర్లో తీసేస్తే ఇంకొంచెం సేపటికి ఇవి ఇంకొంచెం డార్క్ అవుతాయి। మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాము। ఒక వాయ్ అయిపోగానే నెక్స్ట్ వాయ్ కూడా వేసేసుకుందాము। ఈ లోపల మనం బెల్లం కూడా పెట్టేసుకోవచ్చు। ముందైతే ఇవన్నీ చేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవడం బెటర్ అన్నమాట, లేదంటే మనకి అందవు। చిన్నప్పుడైతే చాటలు ఉండేవి కదా, చాటల్లో ఈ గవ్వలు అయితే ఏంటి, ఇలా వెన్నుండలు అయితే ఏంటి, ముందే చేసేసుకుని అవి ఆరిపోకుండా పైన ఒక తడిగుడ్డ కప్పేసేవాళ్ళు। తడిగుడ్డ అంటే పిండేసిన తడిగుడ్డ, వైట్ క్లాత్ ఉంటుంది కదా టవల్, అలాంటిది కప్పేసి అన్నీ కలిపి తీసుకొచ్చి ఇలా వేసేవాళ్ళు అన్నమాట। ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది। ఈ లోపల బెల్లం కూడా చెప్పాను కదా, మూడు కప్పుల బియ్యం పిండి అయితే 1½ కప్పు బెల్లం సరిపోతుంది। ఇంకొంచెం కావాలనుకుంటే కొంచెం స్వీట్ వేసుకోవచ్చు। అది తీగ పాకం వచ్చే వరకు కొంచెం యాలకాయల పొడి కూడా వేసేసి పాకం పట్టుకున్నాము। ఆ పాకం తీసుకొచ్చి ఇదిగోండి ఇలా మన వెన్నుండల పైన వేసేసి మంచిగా వేడి మీద మిక్స్ ఇవ్వాలి, లేదంటే అది ఆరిపోతుంది, పట్టదన్నమాట। సో మంచిగా అంతా కలిసేలాగా తిప్పుతూ ఉండాలి। సో చూస్తున్నారుగా పాకం మీకు అక్కడక్కడ తీగగా కనిపిస్తూ ఉంది కలిపేటప్పుడు కూడా, అది కరెక్ట్ కన్సిస్టెన్సీ। ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని మీరు ఇలా చేస్తే అది చిన్నగా ఇలా సాగుతూ ఉంటుంది, ఉండలాగా రావడానికి దగ్గరగా ఉంటుందన్నమాట। సో అది పాకం చూస్తున్నారుగా ఇలా మీకు ఆ తీగ కనిపిస్తూ ఉండాలి, మరీ ఎక్కువ అయిపోకూడదు, అందుకని కరెక్ట్ కన్సిస్టెన్సీలో తీసేయాలి, కొంచెం పాకం రాగానే తీసేసుకోవచ్చు। ఇలా మిక్స్ చేయాలి, మొత్తం కరిగేలాగా కలిసేలాగా ఉండలన్నీ కలిసేలాగా చూసుకోవాలి, అంతేనండి। ఇలా కొంచెం సేపు కలిపేసిన తర్వాత పక్కన పెట్టేస్తే అవి ఆర్తయి, మనం ప్రసాదం పెట్టేసి మనం కూడా ఆరగించేయచ్చు। ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకున్నది తప్పకుండా కృష్ణాష్టమి రోజుని ఇంకెప్పుడైనా కూడా ఇలా ట్రై చేయండి। మీకు నచ్చినట్లయితే ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి, అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్। మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్।